ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడే ప్రజానాయకుడు. నాయకుడు మీకు సేవ చేయాలి, మీకు అన్నం పెట్టాలి, మీకు ఇళ్ళు ఇవ్వాలి, మీ పిల్లల చదువుకు డబ్బు ఇవ్వాలి. క్రైస్తవుడు కదండి జగన్. ఎలాగైనా జగను క్రైస్తవుడు. ఏ గుణాలు ఆ పిల్లాడిలో వచ్చాయి? వే గుణాలు. వాళ్ళ నాయనమ్మండి చాలా భక్తిపరురాలు. ఇంకా వాళ్ళ అమ్మను మీరు చూస్తుంటారు, బైబిల్ పట్టుకునే వేదికలో ఎక్కుతుంటుంది జగన్ వాళ్ళ అమ్మగారు. క్రైస్తవ కుటుంబం గనక క్రీస్తు గుర్తు వచ్చేస్తాడు వాళ్ళకి. అందుకే నిజంగా చెప్పండి, ప్రపంచ దేశాలలో రాష్ట్రాలలో ఎక్కడా జరగని ప్రజాసేవా కార్యక్రమాలు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే అతను క్రైస్తవుడు గనుక. నా సలహా, ఒక క్రైస్తవ పండితునిగా మీరెవ్వరికి ఓట్లు ఎక్కండి. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను మీతో, మీరు ఒకవేళ ఓటు వేస్తే జగన్కు తప్పకుండా ఓటు వేయాలి. చాలా మేలు చేస్తున్నాడు కదండి. అమ్మ ఓడేట, అమ్మ ఓడంటే అమ్మ గర్భవతి బిడ్డను గనగానే ఓడిలోకి బిడ్డ రాగానే డబ్బిచ్చేయాలా? డబ్బిస్తున్నాడు. పిల్లలు బడి మున్సిపాలిటీ బడిలో ఉన్నారు, మన పిల్లలు చదివించుకునేవాళ్ళం కాదు, పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకునేవారు. ఇప్పుడు పిల్లలకి పాలు, గుడ్డు, పలకలు, పుస్తకాలు, బట్టలు, భోజనాలు, ఇంగ్లీష్ మీడియం చేశాడు. ఉన్నమాట అండి, చేసినవి మనం చెప్పక తప్పదు. ఈ చెయ్యలేని వాడికి చెయ్యలేదు అని చెప్తున్నాం, చేసే ఆయన్ని చేశాడు అని చెప్తాం. చేస్తున్నాడండి.